Hi Andy, Bonara, welcome back to our channel. Heroes Mimikada, Ireland lo unna theme park kochemandi, Adi Tayto theme park anamata plus Jew code anamata. Aithe ikkada idi Tayto anedi crisps make chese company anamata. So ee park kuda ee company ide anamata. Ikkada left side కనిపిస్తూ ఉండొచ్చు అది ఇది వచ్చేసి Tayto క్రిస్ప్ కంపెనీ అన్నమాట యాక్చువల్ కంపెనీ టూర్ కూడా ఉంటుంది కానీ మేము మిస్ అయ్యాం అన్నమాట ఎందుకంటే మేము లేట్ గా వచ్చామండి ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైం కి వచ్చాం అన్నమాట యాక్చువల్ గా 10 టు 6 అన్నమాట దీని ఓపెనింగ్ అవర్స్ వచ్చేసి సో ఇప్పుడు మేము ఈ Tayto పార్క్ లోపలికి పైన చూస్తున్నారు కదా అది Tayto పార్క్ అని ఉంది కదా సో పార్క్ లోపలికి ఇప్పుడే ఎంటర్ అయ్యాం అన్నమాట కార్ పార్క్ లోకి వెళ్తున్నాం సో అక్కడ కార్ పార్క్ చేసేసి అక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలి అన్నమాట ఇది చాలా పెద్ద థీమ్ పార్క్ అండి జూ కూడా ఉంది అన్నమాట దీనిలో చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఈ యానిమల్స్ అవి కవర్ చేయలేదండి ఓన్లీ పార్క్ మాత్రమే కవర్ చేశాను ఎందుకంటే టైం సరిపోలేదు అన్నమాట అందుకొచ్చేసి సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి రోలర్ కోస్టర్ అన్నమాట అది ఒక వెళ్తుంది రోలర్ కోస్టర్ అండి అది సో ఇప్పుడు ఇక్కడ మేము పార్క్ చేసేసి కార్ ని బయలుదేరి వెళ్తున్నాం మీ అందరికీ ఇలా రోలర్ కోస్టర్ మీద వెళ్ళటం అంటే ఇష్టమేనా నాకైతే చాలా భయం అండి అందుకే నేను రోలర్ కోస్టర్ ఎక్కలేదు అన్నమాట ఓన్లీ మా అమ్మాయి మా హస్బెండ్ మాత్రమే ఎక్కారు సో ఈ వీడియో చాలా లెంగ్తీ అయిపోతుందండి అందుకని చెప్పేసి నేను దీన్ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసి 3 వీడియోస్ పెడుతున్నాను అన్నమాట ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అండి సో ఇప్పుడు మేము ఆ పార్క్ టికెట్స్ ఇచ్చే దగ్గరకు వెళ్తున్నాం అన్నమాట ఈ రోజు బాగా క్లౌడీగా ఉంది అన్నమాట కొంచెం డ్రైగా ఉంది వెదర్ కానీ క్లౌడీగా ఉంది సో అందుకే వీడియో కూడా కొంచెం డల్ గా అనిపిస్తుంది సో అటు వచ్చేసి ఒక ఎంట్రన్స్ ఉంది అన్నమాట సో చాలా మంది అటు వెళ్తున్నారు ఇటువైపు కూడా కొన్ని కౌంటర్స్ ఉన్నాయండి టికెట్ కౌంటర్స్ సో అందుకని చెప్పేసి మేము ఇటువైపు వెళ్తున్నాం అన్నమాట సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి ప్రైస్ లిస్ట్ అన్నమాట సో అడల్ట్ కి ఫ్యామిలీ విత్ రైడ్స్ వితౌట్ రైడ్స్ అలా కూడా టికెట్స్ ఉన్నాయి అన్నమాట ప్రైస్ లిస్ట్ అక్కడ ఉంది కదా తర్వాత ఈ రోజు చాలా బిజీ ఉందండి పార్క్ అయితే మేము ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ 5 ఆర్ 6th టైం అనుకుంటాను మేము వచ్చింది చాలా సార్లు వచ్చాం మేము అప్పటికి ఇప్పటికి చూస్తే చాలా డెవలప్ అయింది అన్నమాట చాలా బాగుంది సో ఈ రోజు వచ్చేసి Intel employees కూడా చాలా మంది ఉన్నారండి ఎందుకంటే ఈ రోజు వాళ్ళది 30 ఇయర్స్ సెలబ్రేషన్ అంట అందుకని చెప్పేసి ఫ్యామిలీ డే అని చెప్పి పెట్టారు మీరు Intel పేరు వినే ఉంటారు కదా సో ఇది వచ్చేసి Intel employees ఆల్దే ఆర్గనైజ్ చేశారంట ఎంప్లాయీస్ కోసం అక్కడ ఒక ఫోటో సెషన్ పెట్టారు జస్ట్ నేను కూడా చూద్దాం అలాగే షూట్ చేద్దాం అని చెప్పేసి అటు వెళ్ళామండి సో ఇదంతా ఎంప్లాయీస్ కోసం వాళ్ళు అరేంజ్ చేశారు సో సరే మీకు కూడా చూపిద్దామని షూట్ చేశాను సో ఆ కార్నర్ వచ్చేసి అక్కడ వాళ్ళు ఫోటోస్ తీస్తున్నారు అన్నమాట Intel ఎంప్లాయీ ఫ్యామిలీస్ కి ఫోటోస్ తీస్తున్నారు ఇక్కడ జస్ట్ ఇవన్నీ బలూన్స్ అవన్నీ షూట్ చేశా చూపిద్దామని చెప్పేసి ఈ రోజు వాళ్ళది ఫ్యామిలీ డే అంట అందుకని చెప్పేసి ఇది అరేంజ్ చేశారండి చాలా మంది ఎంప్లాయీస్ వచ్చారు అన్నమాట అందువల్ల చాలా చాలా బిజీగా ఉంది ఈ పార్క్ ఈ రోజు అయితే ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా అదే రోలర్ కోస్టర్ అండి వెళ్తుంది కదా ఇప్పుడే వెళ్ళింది ఒకటి రోలర్ కోస్టర్ తర్వాత ఈ ఎదురుగా కనిపిస్తుంది కదా ఇవి ఏరోప్లేన్స్ అండి ఇది ఎక్కితే చాలా భయం వేసింది రైడ్ అయితే మేము కూడా ఈ రైడ్ ఎక్కాం అన్నమాట నిజంగా ప్రాణం పోయిందేమో అనిపించింది అంత భయం వేసింది అన్నమాట రైడ్ అయితే తలకిందులుగా తిప్పేసింది సో వెనకాల కనిపిస్తుంది ఏరోప్లేన్ రైడ్ అది క్లైంబింగ్ అండి వెనకాల కనిపిస్తుంది కదా అది వచ్చేసి క్లైంబింగ్ ది సో అది వచ్చేసి రోలర్ కోస్టర్ అన్నమాట ఈరోజు చాలా క్లౌడీగా ఉంది కదా, అందుకే కొంచెం డల్గా అనిపిస్తుంది వీడియో వచ్చేసి. ఇలా వెళ్తే ఇదండి క్లైంబింగ్. అది చాలామంది క్లైంబ్ చేస్తున్నారు కదా, పైకి కనిపిస్తుండొచ్చు. విండీగా కూడా ఉంది ఈరోజు కొంచెం. అదండి, ఇదైతే బాగుంటుంది యాక్చువల్గా. అంత క్రితం అయితే ఇక్కడే జిప్ లైన్ ఉండేదండి, చాలా బాగుంటుంది జిప్ లైన్ అయితే, నాకైతే చాలా ఇష్టం అనమాట. బట్ ఈసారి తీసేసారు ఎందుకో తెలీదు, బహుశా వేరే కైండ్స్ ఆఫ్ రైడ్స్ పెట్టడం వల్ల అనుకుంటా, అడ్డొస్తుందని కాబోలు జిప్ లైన్ అయితే తీసేశారు. సో దీని వెనకాల వేరొకటి ఉందండి, ఈగిల్ స్కై అని చెప్పేసి, అది మేము ఎక్కలేదండి. కొన్ని రైడ్స్ మాత్రమే మేము ఎక్కామన్నమాట, ఎందుకంటే టైం సరిపోలేదు. ఒక 3 or 4 రైడ్స్కి టైం సరిపోయింది. మార్నింగ్ 10 to 6 వరకు ఉంటుంది. సో మార్నింగ్ వచ్చేస్తే ఒక అట్లీస్ట్ ఒక 5 or 6 రైడ్స్ అన్న ఎక్కొచ్చు. మెయిన్ అండి వెయిటింగ్ ఎక్కువైపోయింది, జనం ఎక్కువ ఉన్నారు కదా, అందువల్ల బాగా క్యూస్ ఎక్కువైపోయినాయి అనమాట. ఈ ఈగిల్ స్కై అయితే మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయింది. సో ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇలా స్ట్రైట్గా వెళ్తే మీకు అక్కడ స్కై వాక్ అని ఉంటుందండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అది ఈ రైట్ సైడ్, అది టైటో బొమ్మ అనమాట, గడ్డితో చేశారు. సో ఇది స్కై వాక్ అండి. 3 లెవెల్స్ ఉంటుందన్నమాట, అంటే ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్కి పంపిస్తారు. ఇదివరకు అయితే మనం అన్ని లెవెల్స్ కవర్ చేయొచ్చు అనమాట, బట్ ఇప్పుడైతే ఒక్క లెవెల్కే పంపిస్తున్నారన్నమాట. అయితే ఫస్ట్ లెవెల్ లేదా సెకండ్ లెవెల్ లేదా థర్డ్ లెవెల్ అలాగే పంపిస్తున్నారు. సో మేమైతే థర్డ్ లెవెల్కి వెళ్ళామన్నమాట. ఇంకో మనుషులు కనిపిస్తున్నారు కదా వెళ్తూ. థర్డ్ లెవెల్ అయితే చాలా కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే ఎక్కువగా రోప్స్ ఉంటాయన్నమాట, అలా అక్కడక్కడ ఉంటుందంటే కొంచెం సాలిడ్గా వే, మిగిలిందంతా రోప్సే ఉంటుంది. చాలా కష్టం అనమాట. ఫస్ట్ లెవెల్ అంటే చాలా బేసిక్ అనమాట, ఈజీగా ఉంటుంది. సెకండ్ లెవెల్ సో ఇలా ఉంటుంది. థర్డ్ లెవెల్ అయితే చాలా కష్టం అనమాట, చాలా హైట్ ఉంటుందండి. ఇదైతే థర్డ్ లెవెల్ అయితే ఇంకా హైట్ అనిపిస్తుంది అనమాట. సో కిందకు చూస్తే కొంచెం భయంగానే అనిపిస్తుంది, కాబట్టి కిందకు చూడకుండా అలా స్ట్రైట్గా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. సో ఇది వచ్చేసి ఫస్ట్ లెవెల్. చూస్తున్నారు కదా, చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. సో అది చేసేసి ఇటు వచ్చేసామండి మేము. ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా భయమే కదా. అది అలా తిరుగుతూ 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 పైకి అలా కాసేపు ఒక 1 minute అలా ఉంచేస్తాడు పైన అలా. ఇది కూడా సో ఈ రైడ్ అయితే మేము ఎక్కలేదండి, టైం సరిపోలేదు. అక్కడక్కడ ఇలా కాఫీ షాప్స్, ఫుడ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం పార్క్ నిండా ఎక్కడికక్కడే టాయిలెట్స్ అలా ఉన్నాయి. సో అక్కడ కనిపిస్తుంది అది 5D సినిమా అనమాట, అది కూడా మేము వెళ్ళలేదన్నమాట టైం సరిపోక. సో అగైన్ ఇది రోలర్ కోస్టర్ అండి, ఇటు వెళ్ళి అటు రావాలన్నమాట. ఇప్పుడు ఈ పక్కన మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టైటో అది బొమ్మ అండి, దాని సింబల్ అన్నమాట. అది టైటో క్రిస్ప్ సింబల్. అది ఇటు వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అక్కడ మేజ్ అండి, పిల్లలు చిన్నపిల్లలు ఎక్కి ఇలా ఆడుకోవడానికి అది మేజ్ అన్నమాట, బాగుంటుంది. ఇటు స్ట్రైట్గా వెళ్తుంటే ఈ రైట్ సైడ్కి ఒక పాండ్లా ఉందండి, ఆ పాండ్లో కొన్ని స్వాన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇటు నుంచి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే అవన్నీ కూడా యానిమల్స్ ఉంటాయండి, అది యానిమల్స్ చూడటానికి వే అనమాట. ఇటువైపు ఇక్కడ రైట్ సైడు ఒక యానిమల్ కనిపిస్తుంది కదా, అది ఫాక్స్లా ఉందండి కొంచెం. తర్వాత ఇది వచ్చేసి గోట్, అక్కడ అవి షీప్ అండి. సో ఎదురుగా కనిపిస్తుంది కదా ట్రైన్ అండి అది, సో అది ట్రైన్ టూర్ అనమాట. ఫ్యాక్టరీ వైపు కూడా తీసుకెళ్తుంది ఆ ట్రైను. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ బొమ్మ, అదే టైటో క్రిస్ప్ ప్యాకెట్స్ మీద ఉంటుందండి, ఇదే సింబల్ ఉంటుందన్నమాట టైటో క్రిస్ప్స్ ప్యాకెట్స్ మీద. ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి రెస్టారెంట్ అండి. సో మేము లంచ్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్ వైపు వెళ్తూ కూడా ఇవన్నీ షూట్ చేశాను అనమాట మధ్యలో. సో ఈ రెస్టారెంట్లో కూడా మేము ఒక 1 hour వెయిట్ చేసామన్నమాట, ఎందుకంటే చాలా చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను, మళ్ళీ సెకండ్ పార్ట్లో కలుద్దామండి. టిల్ దెన్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్, బాయ్.